మీరు చెప్పాక ఒకసారి రాష్ట్ర ప్రజలకు కూడా చూపిస్తాను సార్, నేను కూడా ఉదయం గమనించాను ఇది. రాష్ట్ర ప్రజలకు కూడా ఒక్కసారి చూపిస్తాను. ఈనాడు దినపత్రికలో మొదటి పేజీ మాత్రమే చూపెడతా, రాష్ట్ర ప్రజలకు కూడా అర్థం అవ్వాలి ఏంటని. ప్రమాదంలో ఒకసారి చూపించరా ఇది, ప్రమాదంలో వ్యక్తిగత గోప్యత మొదటి వార్త. మీరు చూడండి ఈరోజు ఈనాడు దినపత్రిక ఎంత కడుపు మంట ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, ఈ సర్కారు పైన, ముఖ్యమంత్రి పైన. వీరికి ప్రమాదంలో వ్యక్తిగత గోప్యత ఏదో రాశారు ఇక్కడ. ప్రజల నుంచి సమగ్ర సమాచార సేకరణ ఏంటి, దీనివల్ల ఏం నష్టం జరిగిందని వార్త మొత్తం చదివినా మీకు ఎక్కడా ఏమీ కనపడదు. ఉల్లంఘనల అబద్ధం, ప్రభుత్వం దాడి చేస్తోందంట, దాడి నిజం. చందాదారులను బెదిరించేందుకు జగన్ సర్కారు ప్రయత్నం. రెండో వార్త కొంచెం కిందికి వస్తే మహానగరానికి జగన్ దగ సరిపోలేదు. ఇక్కడికి మళ్ళీ రైట్ సైడ్న దానికి వీఆర్ఏలకు సర్కారు వెన్నుపోటు, ఇది సరిపోలేదు సార్. అక్కడికి ఏపీలో పెరిగిన బాలల అక్రమ రవాణా, సరిపోలేదు సార్. లెఫ్ట్కి వస్తే అన్నమైనా పెట్టలేరా, ఏది వరద బాధితులకు సరుకులు ఇస్తాం వంట చేసుకోండి అంటున్నా సర్కారు, అన్నం కూడా పెట్టలేరా అని ఇంకొక వార్త. ఇంకొంచెం కిందికి వస్తే బోర్డు పీకే ఆక్రమించే విలువైన స్థలాల అన్యాక్రాంతం, అండదండలు అందిస్తున్న వైకాపా నేతలు. మొదటి పేజీ మొత్తం సార్ మీరు అన్నట్టుగా ఈ వార్తలు తప్ప ఏమి లేదు. ఇది కడుపు మంటకి పరాకాష్ట. మంచి వార్త రాయలేరా, ఒక్క మంచి వార్త. నాకు రేపు ఏమొస్తుంది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, రేపు ఉదయం ఈ అప్పుల అంశం పైన వీళ్ళు వార్త రాస్తారా రాయరా, రాస్తే ఎలా ట్విస్ట్ చేసి రాస్తారు, ఏం రాస్తారు, దీని జోలికి వెళ్ళరు. ఇంకా కొత్త యాంగిల్ ఒకటి తీసుకుని గవర్నమెంట్ మీద బురదేస్తారు. మన నాగేశ్వరరావు క్వశ్చన్ వచ్చిన తర్వాత కూడా మీరు ఆ పరిస్థితి పట్టాది. ఆయన ఈ రోజు కూడా చెప్పున్నారు అప్పులు, ఏపీ అప్పుల పైన ఈ రోజు మాట్లాడింది కూడా పేపర్ లో ఉంది, ఈనాడు పేపర్ లో. ఆయన కూడా మనకి ఎందులే, అది ఈనాడు పేపర్ లో ఉంది ఆ విషయం. ఈనాడు వాళ్ళకి అది మహద్భాగ్యం. చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు సార్ ఇదే ఏప్రిల్లో ఆయన 2019 ఏప్రిల్లోనే 6,000 కోట్లు అప్పు చేసిపోయారు సార్. ఒక్కరైనా వార్త రాశారు వరుస పెట్టి 4 రోజుల్లో వరుస పెట్టి అప్పులు చేసి పారిపోయారు, ఎవరు వార్త రాయలేదు. మీరు అదే కాదు ఇక్కడ నా కీలకమైన పాయింట్. నా ప్రశ్న ఏమంటే ప్రభుత్వం చేస్తేనేమో ప్రభుత్వం వాళ్ళ మార్గదర్శకాలు అవకతవకలు ఉన్నాయి అని నోటీస్ ఇవ్వమని కోర్టు ఏదో చెప్పినట్లుంది కదా. కోర్టు వాళ్ళ స్వయంకృతాపరాధం కోర్టుకి వెళ్తే వాళ్ళు కోర్టు నోటీసులు ఇవ్వకుండా ఎందుకు చేశారంటే ఓపెన్ గా ఇచ్చి మొత్తం ప్రజలందరికీ తెలిసిందంటే తెలిసిపోయింది. దాంతో దాంతో వాళ్ళు దాని మీద వివరణించుకోకుండా, మీరు చదివితే ఆ వివరణ చదివితే కూడా ఏందేందో గందరగోళంగా ఉంటుంది తప్ప సూటిగా సమాధానాలు దాంట్లో దొరకవు. అయ్యే దాంట్లో ఎవరు వస్తారు, దాడి అంట, ప్రభుత్వం దాడి చేసింది అంటారు. మరి వీళ్ళు చేసే దాడి గురించి ఏంటి, వీళ్ళు చేసే దాడి హేతుబద్ధంగా రీజనబుల్ గా పద్ధతి. మొన్న ఒక రోజున ఇట్లాగే గమనించాను నేను, మొత్తం 6 పేజీల వార్తలు రాష్ట్ర స్థాయి గాని జాతీయ వార్తలు గాని అన్ని కలిపి మొత్తం నేను లెక్కేస్తే 4.5 పేజీలు జగన్ తిడతానికేనండి, 4.5 పేజీలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానండి. ఎప్పుడైనా అసలు మనం చూడగలుగుతామా, అంత ప్రభుత్వానికి సంబంధించిన వార్తలు అంత కలిపి 1/2 పేజీయో దాంట్లో జరిగిన ఘటనలండి. ప్రభుత్వానికి సంబంధించిన 1/2 పేజీ ఆ 4.5 పేజీలు ఒక ప్రభుత్వానికి మీద కేటాయించి దుమ్మెత్తి పోసే ధోరణి వెళ్తే అది దాని దాడంటారా. అయ్యా మార్గదర్శులు అక్రమాలు జరిగాయి అని చెబితే అది దాడని రాసుకున్నారు. అసలు మీరు గమనించండి, ప్రభుత్వం ఖర్చు పెట్టింది అంటున్నారు. ప్రభుత్వం ఎందుకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది, అడ్వర్టైజ్మెంట్ కోసం. వీళ్ళు కోర్టుకి వెళ్ళబట్టే కదా, కోర్టులో నోటీసులు ఇవ్వమనబట్టే కదా. మళ్ళీ అదే టైంలో వీళ్ళు రాజకీయానికి జర్నలిజానికి తేడా లేకుండా, వ్యాపారానికి జర్నలిజానికి తేడా లేకుండా ఇచ్చారండి. ఆ పేజీ ఖరీదు ఎంత అండి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే? అంతకుముందు మార్గదర్శి సంబంధించి 4 నెలలు 5 సంవత్సరం నుంచి ఎన్ని పేజీలు వార్తలు వేస్తున్నారండి, ఎన్ని కోట్లు. పాఠకులకు సంబంధించిందే కదా అదంతా కూడా, పాఠకులు ఆ 10 రూపాయలు 5 రూపాయలు 6 రూపాయలు పెట్టి కొనుక్కునేటువంటి దాంట్లో మొత్తం నీ వ్యాపారాన్ని గురించి రాసి జనం మీద రుద్దుతున్నారు కదా. మరి దానికి లెక్కలు ఉండవా, కోట్లు లెక్క ఉండవా? అంటే మీకు పేపర్ లో చేతిలో పేపర్ ఉంటే మీ వ్యాపారం కోసం వాడుకోమని ఏ జర్నలిజం సూత్రం చెప్పిందండి? ఒక చిన్న వార్త ఇస్తే అది వేరే విషయం. మొత్తం పేజీలు ఎందుకు రాస్తున్నారు మార్గదర్శి గురించి? అందువల్లే జనంలో
నెగిటివ్ వాతావరణం వస్తా ఉంది. ఒకప్పుడు రామోజీరావు సంబంధించి కానీ ఈనాడు సంబంధించి కానీ ఏదైనా వస్తే చాలా మంది రాజకీయ నాయకులు ఓపెన్ గా స్టేట్మెంట్లు ఇవ్వటం, ప్రజల్లో ఒక అలజడి రావటం ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు అవేమి జరగట్లా, రాజకీయ నాయకులు భయపడే పరిస్థితి వచ్చింది. ఇదేంది ఎంతకందరూ కూడా ఉంటే మన వేలు పెడితే ఎక్కడ అయినప్పటికీ కూడా వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేస్తున్నారు. కొంతమంది పార్టీలకు అతీతంగా సిద్ధాంతాలకు అతీతంగా తెలుగుదేశం అంటే ఎట్లకు మద్దతు ఇస్తుంది కాబట్టి మనం ఊహించ దాన్నేమి ఇంకో రకంగా అనుకోవక్కర్లా. తెలుగుదేశంతో పాటు కాంగ్రెస్ లోని కొందరు నాయకులు, బీజేపీ లోని కొందరు నాయకులు, సిపిఐ సిపిఎం లో కూడా కొంతమంది ఉన్నారేమో, వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఉండనే ఉన్నారు. వీళ్ళందరూ కలిసి మద్దతు ఇస్తున్నారు, అంతే తప్ప జనంలో దాని మీద సానుభూతి రావట్లా. దాంతో వీళ్ళు పేదీలు పేదీలకు రాస్తున్నారు కాబట్టి దాడి ఈనాడు చేస్తోంది గత నాలుగేళ్లుగా. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళలో ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు, నేను ఆయన విన్నానమాట. ఈ సుప్రీంకోర్టులో మార్గదర్శి ఫైనాన్స్ సంబంధించి ఒక తీర్పు విచారణ జరిగిందంట. విచారణ జరిగితే ఆ సుప్రీంకోర్టు జడ్జి గారు అన్నారంట, మీరేమో మీరే రాస్తున్నారు ప్రభుత్వ వ్యతిరేకత, మేము ప్రభుత్వానికి వ్యతిరేకమని మీరు రాస్తున్నారు, మీరు రాసేది మీరు రాస్తున్నారు, వాళ్ళు మీ దగ్గర దొరికిన తప్పును పట్టుకుని వాళ్ళు ఆ తప్పును ఆధారంగా కేసు పెట్టారు. చెల్లు చెల్లు కదా, దీంట్లో మేము కొత్తగా చెప్పాల్సింది ఏముందని అన్నారు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది, ఏ పత్రిక కూడా నేను పలానా వాళ్ళకి వ్యతిరేకం, పలానా రాజకీయ పార్టీ మాది కాదు అని చెప్పిందంటేనే వాళ్ళు దాడి చేస్తున్నారు, దాడి చేయడానికి సిద్ధమని. కాబట్టి ఈనాడు దాడిని ఇప్పుడు ఎదుర్కోవడమే ఒక పెద్ద సమస్య అయితే పెద్ద సమస్యగా ఉంది. ప్రతిపక్షం అంటే వేరేం లేదండి, వీళ్ళకి ఏంటంటే పేపర్లు ఉంటాయి కదా, రోజు వండి జనం మీద రుద్దరు, అందులో భాగంగా అప్పుల మీద రాస్తారు, అన్నిటి మీద రాస్తారు. ఏ రోజు ఏ రోజు ప్రభుత్వానికి అనుకూలంగా ఉందనుకుంటే దాని మీద రాసేస్తుంటారు అట్లా.